కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భైరవి భవన్లో పత్రికలతో ప్రసార సాధనాలతో మాట్లాడుతూ మహసభలో దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం చేస్తే ఎలా ఉంటుందో చంద్రశేఖరరావు గారు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఊడిపోతే సురభి నాటకాలలో ఏకపాత్ర అభినయం చేసుకొని ఆయన బతకడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష కానీ వ్యవహార శైలి కానీ ఆయన అహభావాలు కానీ సురభి నాటకాలలో ఏకపాత్రాభినయం చేయడానికి పనికొచ్చే విధంగా పూర్తి స్థాయిలో రంగస్థలాన్ని రంజింపజేసే ప్రయత్నం చేసిండు. వారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని మాట్లాడడం జరిగింది. అయితే ఆయన కొడుకులో తారక రామారావు ఉంది కాబట్టి ఆయన ఎన్టీ రామారావు అంతటోడని ఆయన అనుకొని ఉండొచ్చు, లేదా ఆయన పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టి తెలంగాణ అంతా కూడా ఆయనదే అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నీ పార్టీ పేరులో తెలంగాణ ఉన్నా నీకు తెలంగాణతో సంబంధం లేదు, నీ కొడుకు పేరులో తారక రామారావు ఉన్నా ఆయన కాలు గోటికి కూడా సరిపోడు, 76లో నీ కొడుకు పుడితే 83లో తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు నీకు టికెట్ రాకపోతే నీ కొడుకును తీసుకెళ్ళి నందమూరి తారక రామారావు గారి కాళ్ళ దగ్గర పెట్టి నా కొడుక్కి నీ పేరు పెట్టుకున్నానని అబద్ధం చెప్పినావు. అంతకంటే ముందు నీ కొడుకు పేరు అజయ్, కానీ టికెట్ కోసం కన్న కొడుకు పేరునే మార్చి తారక రామారావు అని పేరు పెట్టుకున్న సన్నాసి భూప్రపంచం మీద ఎవడన్నా ఉన్నాడంటే, దగుల్బాజు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఈనాడు అన్న నందమూరి తారక రామారావు గారి దయాదాక్షిణ్యాలతో పాస్పోర్ట్ల కుంభకోణం చేస్తూ బ్రోకర్గా వ్యవహరించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే ఒక యూత్ కాంగ్రెస్లో ఉన్న పైరవి గారుకు మాయమాటలు చెప్పి అన్న కాళ్ళ దగ్గర కన్న కొడుకును పెట్టి టికెట్ తెచ్చుకున్నోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు.